ఈరోజు అంటే 26 సెప్టెంబర్ 2018 మేషరాశి ఫలితాలు ఇలా ఉన్నాయి. వ్యాపారంలో ఆశించిన లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి లభించినప్పటికీ కూడా, చికాకులు కొద్దిగా వచ్చినప్పటికీ కూడా ఫలితం చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇక మిమ్మల్ని పొగిడేవారు కానీ సహకరించేవారు కానీ ఈరోజు ఉండదు. మీరు మీరే సహకరించుకుని మీకు మీరే ధైర్యం చెప్పుకోవాలి. ఇక ప్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులు గురి చేసేలా ఉంటుంది. ఇక హోటల్ క్యాటరింగ్ రంగాల్లో వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా వాళ్ళలో వాళ్ళకి దృఢ సంకల్పం ఉంటుంది. నిజానికి మేషరాశి వారికి ఈరోజు మొత్తం కొన్ని ఆ ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా ధైర్యంతో ముందుకెళ్తే మాత్రం అద్భుతమైన ఫలితాలను లభిస్తారు. ఇక వృషభ రాశి వారు, ఒకసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంటుంది. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. జూదాల్లో ధన నష్టం కలుగుతుంది. ఒకవేళ జూదం లాంటివి లేకపోతే వేరే విధంగా ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. చికాకులు ఎదుర్కొంటారు కానీ అనుకున్నది సాధించే వరకు అవిశ్రాంతిగా శ్రమిస్తారు. అదే మీ వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కలిసి వచ్చే ఒక ఫలితం. అయితే విద్యార్థులకు ఇతర వాహనం నడిపే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు గురవుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మిథున రాశి వారికి నిర్దిష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగుతారు. మంచి ప్లాన్ వేసుకుంటే మిమ్మల్ని తన్నేవాళ్ళు లేరు. ఇక పరిస్థితుల అనుకూలత, ఆత్మీయుల ప్రోత్సాహం చక్కగా ఉంటుంది. ఆదాయ వ్యయాలు పర్వాలేదు అనిపిస్తుంటుంది. విలువైన వస్తువులు జాగ్రత్తగా సమకూర్చుకుంటారు. ముఖ్యమైన నగదు ఆభరణాలు పోయే అవకాశం ఉంది. జాగ్రత్త పడండి. మొహమాటలకి పోయి లేనిపోని కష్టాలు కొని తెచ్చుకోవచ్చు. అందుకని వాటికి దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు క్లయింట్లకు ఎలవెన్స్లు అందుతాయి. ఇక కర్కాటక రాశి వ్యాపార వర్గాల వారికి మాట తీరు, స్కీములు, కొనుగోలుదారులు ఆకట్టుకుంటారు. వీలైనంత వరకు మీ పనులు మీరే చేసుకోవడం మంచిది. కొన్ని సమస్యలు చిన్నవైనప్పటికీ కూడా మనశ్శాంతిని దూరం చేస్తుంటాయి. ఇక విద్యార్థుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తూ ఉంటుంది. విశేషమైన ధనలాభం పొందే సూచనలు కనిపిస్తూ ఉంటాయి. అందుకని ఆరోగ్యం విషయంలో సంతృప్తి పడండి. ఇక తర్వాత రాశి సింహరాశి. సింహరాశి వాళ్ళు మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు ఎక్కువగా ఉంటుంటారు. మిమ్మల్ని చూసి ఏడ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటుంటారు. జాగ్రత్తగా ఉండండి. అందుకని ఎక్కువగా నిత్యం ఆంజనేయ స్వామిని స్మరిస్తూ ఉండండి. ఇక విశేష ధనలాభం ఉన్నప్పటికీ కూడా కొన్ని దుష్టశక్తుల వల్ల ఆగిపోయే అవకాశం ఉంటుంది. కానీ మీరు నిత్యావసర వస్తువులు, వ్యాపారాలు, ఇంకా మిగతా అన్ని విషయాల్లోనూ మీకు పురోగతి ఉంది. కాకపోతే ఆంజనేయ స్వామిని ప్రార్థించండి. ఇక కన్యా రాశి వారు ఆర్థిక విషయాల్లో స్పష్టంగా వ్యవహరించండి. మీపై సానుకూల ప్రభావం అది అధికంగా ఉంది. మీ పని ముందుకు సాగక ఇబ్బందులు గురవుతూ ఉంటారు. ఉద్యోగస్తులకు స్థానభారం పెరుగుతుంది. పెద్దల సలహాలు మేలు చేస్తాయి. పెద్దల ఆరోగ్యం సహకరిస్తుంది. ఇక మానసిక శ్రమకు గురవుతూ ఉంటారు కన్యారాశి వారు. ఈ ఇంకా తర్వాత రాశి తులారాశి. ముఖ్యమైన వైఖరిలో మీకు కొద్దిగా మానసిక చికాకులు కరుగుతుంటాయి. మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగండి. వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు ఉన్నప్పటికీ కూడా మీరు చక్కగా సర్దుకుపోతూ ఉంటారు. మీ అలవాట్లు, మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. ఎవరికి కూడా పొరపాటున మీ బలహీనతల గురించి చెప్పకండి. వ్యాపార లాభ నష్టాలు సంరక్షించుకోండి. ఇక వృశ్చిక రాశి వారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా పనిచేస్తారు. ఇక వాళ్ళకి ప్రతి విషయంలోనూ పురోగతి వస్తుంది, ఉత్సాహం కనిపిస్తుంది, విశేష ధనలాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి బుధవారం చాలా కలిసి వస్తుంది. ఇక ధనుసు రాశి వారికి చికాకులు తలెత్తే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా వహించండి. ధనం రావటం పోవటం సరిసమానంగా ఉండటం వల్ల లాభ నష్టాల గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక మిగిలిన అన్ని విషయాల్లోనూ పర్వాలేదు అనిపిస్తూ ఉంటుంది. కానీ అంత గొప్ప ఫలితాలు కానీ అంత గొప్ప నష్టాలు కానీ ఏమీ లేవు. ఇక మకర రాశి వారు ఆరోగ్యం క్రమంగా కుదుటిపడుతూ ఉంటుంది. అర్ధాంతరంగా నిలిచిపోయిన పనులు పూర్తయిపోతూ ఉంటాయి. వృత్తి వారికి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. ఆదాయ వ్యయాలకు కొంత ఉండదు. విలాసాలకు బాగా వ్యయం ఖర్చు చేస్తారు. ఇక నిరుద్యోగులైన వాళ్ళు క్రమంగా ఉంటారు. ఇక తర్వాత రాశి కుంభరాశి. కుంభరాశి వారు దైవ దర్శనాలు చేస్తుంటారు. ధనం మితంగా వ్యయం చేయండి. అయితే మీ సంతాన భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మీరు ముందడుగు వేయండి. ఇక కీలక సమావేశంలో మీరు పాల్గొంటారు. ఈరోజు మీకు కీలకమైనది అయినప్పటికీ కూడా ధన విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇక మీనరాశి వాళ్ళు మానసిక ప్రశాంతత పొందుతారు. నిజానికి ఎన్నో రకాల ఇబ్బందులు గత కొన్ని రోజుల నుంచి వీళ్ళు ఫేస్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి చక్కగా ఉంటుంది. ఇక మిగిలిన అన్ని కొత్త విషయాలు ఏదైనప్పటికీ కూడా చాలా తొందరగా వాళ్ళు స్టార్ట్ చేయడం జరుగుతుంటుంది. అదే ఊపులో వెళ్ళిపోతుండండి. అదే మీకు శ్రీరామ రక్ష. మరి ఇలాగే రోజు రాశి ఫలితాలు కావాలి అనుకుంటే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.